ఏపీ అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన ఉదయం అభిషేక సేవలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ శేషాచలంలో ఉన్న సమస్యలతో పాటు ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఉన్న ఏనుగుల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. కాంట్రాక్ట్ బేసిక్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న జీతాలు త్వరలోనే చెల్లిస్తామన్నారు. సబ్ కమిటీ ఆధారంగా కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగులను రెగ్యులైజ్ చేస్తామని మంత్రి తెలిపారు. ఇక్కడ కూడా ప్రజలకి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. శేషాచలంలో ఇక్కడ కూడా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మేము ఏం ప్రాబ్లం లేకుండా చేయడం జరుగుతుంది. చిత్తూరు జిల్లాలో ఏనుగులు పెడద కూడా ఉంది, దాన్ని కూడా అరికట్టేదానికి అన్ని కూడా అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా ప్రజలు సురక్షితంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఎర్రచందనం సంబంధించి దాదాపు 5,000 టన్నులు స్టాక్ జరిగింది. అది మొన్న సెంట్రల్ మినిస్టర్ గారితో మొన్న ఢిల్లీలో సెంట్రల్ మినిస్టర్ గారితో మాట్లాడటం జరిగింది. ఆక్షన్ వేసేదానికి అనుమతి ఇవ్వాలని చెప్పుకోవటం జరిగింది. ఆయన వాళ్ళు సానుకూల స్పందించారు. త్వరలోనే దాని ఆర్డర్స్ వస్తాయని కూడా భావిస్తారు. మొన్ననే అది కొద్దిగా లేట్ అయింది. మొన్ననే సంతకం పెట్టడం జరిగింది. ఇక 1 వీక్లో వాళ్ళకి శాలరీస్ వస్తుంది. అంటే ఇక దానికి మొత్తం కమిటీ వేయటం జరిగింది. ముఖ్యమంత్రి గారు సబ్ కమిటీ దాంట్లో రెగ్యులైజ్ చేసేదానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది.